విద్యార్థినులు కఠోర దీక్షతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పెద్దపల్లి జిల్లా జడ్జి హేమంత్ కుమార్ అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లిలో గల తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా జడ్జి హేమంత్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జి ఎం అర్జున్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లిలో గల తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి హేమంత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థినులు కఠోర దీక్షతో చదవాలని సూచించారు. మీ తల్లిదండ్రులు కష్టపడి వారి కంటే మీరు గొప్పగా ఉండాలని మిమ్మల్ని చదివిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. చదువు ఒక్కటే కులమనం కాదని, అభిరుచి గల రంగంలో రాణించాలని అన్నారు. మనం ఎవరికంటే తక్కువ కాదనే విషయాన్ని మైండ్లో ఫిక్స్ చేసుకోవాలని సూచించారు. అది మన బ్రెయిన్లో మనం ఫిక్స్ చేసుకోవాలి. తెలిసిందా, నేను పక్క స్టూడెంట్ కంటే ఒక 99 మార్కులు వచ్చాయి, నాకు 32 మార్కులు వచ్చాయి, నేను తక్కువ అనేటువంటిది లేదు. అది బ్రెయిన్లో ఫస్ట్ పెట్టుకోండి. పిల్లల్లో చదువు మార్కులు ఒకటే కొలమానం కాదు అనేది పెట్టుకో. అలాంటి మార్కులు తక్కువ కాదు, అది అవసరమే, ఇది కూడా అవసరమే. మనకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేటువంటి దాన్ని చూసుకుని ఆ వైపుగా మనం వెళ్ళాలి. ఏదో మనకి ఫ్రీగా అకామిడేషన్ దొరుకుతుంది, ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఏదో చదువుతున్నాం అనేటువంటిది కాకుండా ఒక కఠోర దీక్షతో చదవండి. పరీక్షలు వచ్చిన తర్వాత పేపర్లు చూస్తే మనకి కొన్ని బాధాకరమైన విషయాలు కనిపిస్తుంది. ఎప్పుడు ఏ టైంలో ఏ పని చేయాలి అనేటువంటిది ఒక రకమైన డిసిప్లిన్తో చేస్తే మీ తల్లిదండ్రులు కానివ్వండి, మా తల్లిదండ్రులు ఎవరైనా కూడా, నా పిల్లలు నాకంటే ఉన్నత స్థితిలోకి రావాలి అనేటువంటి కాన్సెప్ట్లోనే కదా మనం చదివించేది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం విషయాన్ని మర్చిపోయి వేరే విషయాల్లోకి వెళ్తున్నాం, అది వద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఎడవల్ సెన్స్ అన్నాను, అంటే మీరు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఆ సంధికాలలో ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ టైం. ఇప్పుడు ఏంటంటే మనకి లైఫ్ అంతా కూడా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. మీ అందరికీ కూడా మన మేడమ్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్, ఎవరితో ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని చెబుతున్నారు. దాని పోస్టర్స్ కూడా ఉన్నాయి. సీనియర్ సివిల్ జడ్జ్ ఎం అర్జున్ మాట్లాడుతూ గర్ల్స్గా పుట్టినందుకు గర్వించాలన్నారు. భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ 1966 జనవరి 24 మొదటిసారి భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారని, జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించాలని భారత ప్రభుత్వం 2008 నిర్ణయించిందన్నారు. బాలికలు ఇంటర్ వరకు టాప్ లెవెల్లో ఉంటున్నారని, ఆ తర్వాత గ్రాఫ్ పడిపోతుందని అన్నారు. అందుకు అనేక రీజన్స్ ఉంటాయని, వాటిని ఎదుర్కొని ఉన్నత హోదాకు వెళ్తే గుర్తింపు వస్తుందన్నారు. సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ తగ్గించుకుని క్యారియర్ పై దృష్టి పెట్టాలని సూచించారు. తను ప్రధానమంత్రిగా చాట తీసుకున్న రోజు కాబట్టి దాని గుర్తింపుగా మనందరూ కూడా గర్ల్స్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని 2008 గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఎందుకు మనం ఇది సెలబ్రేట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు సమానత్వం, స్వేచ్ఛ మరియు సాధికారికత, వారి రక్షణ, వారి హెల్త్, వారి సంరక్షణ, వీటన్నిటి గుర్తింపుగా గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా గవర్నమెంట్ ఈ డేని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటని మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఒకరి మీద డిపెండెంట్గా ఉండకూడదు. మహిళలు సాధికారికత ఎలా సాధిస్తారు, ఉమెన్ ఎలా సాధిస్తారు, ఇంటర్మీడియట్ వరకు టాప్గా ఉండాలని చెప్పి ఇందాక ఎస్ఐ అన్నారు. అసలు ఏమవుతుంది, ఇంటర్మీడియట్ వరకు టాప్లో ఉన్న వాళ్ళు తర్వాత ఎందుకు డ్రాప్ అవుట్ అవుతున్నారు, మెనీ రీజన్స్. కాబట్టి వాటన్నిటిని ఎదుర్కొని ధైర్యం, సాహసం ఇవన్నీ మీలో ఉండాలి. మంచి ఉన్నతమైన హోదాకి వెళ్ళాలి. ఉన్నతమైన హోదాకి వెళ్తే ఏమవుతుంది, మీ ఇంట్లో గుర్తింపు వస్తుంది, ఒక మహిళగా మీకు సమాజంలో గుర్తింపు వస్తుంది. ఎవరైనా కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ గుర్తించి కష్టపడి వచ్చిన వాళ్ళు. కాబట్టి మన సోషల్ మీడియాకు ఎక్స్పోజ్ అవ్వడం చాలా తగ్గించేసేయాలి. తగ్గించేసి మన కెరియర్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. మనం యూట్యూబ్ కానీ సోషల్ మీడియా కానీ ఉపయోగించుకునేది కూడా మనకు మన మంచి కోసం, నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం మనం ఉపయోగించుకోవాలి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుజాత, పెద్దపల్లి 2 ఎస్ఐ మల్లేష్, పలువురు లెక్చరర్స్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.